స్తోత్రము 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 స్తోత్రం. పరిశుద్ధుడ గొప్ప దేవుడ మంచి దేవుడ మహారక్షకుడ, నీకు వందనాలు కృతజ్ఞతలు నాయన. ఈ ఆఖరి రోజుల్లో, ఈ ఆఖరి అవకాశంలో నాయన, మరి ప్రపంచం అంతమైపోతుంది నాయన, మాకు అర్థమవుతుంది నాయన. ఈ పరిస్థితిలో ఈ బిడ్డలను ప్రత్యేకించుకున్నావు తండ్రి, మహర్షి గారిని ప్రత్యేకించుకున్నావు తండ్రి, నన్ను ప్రజలను ప్రత్యేకించుకున్నావు తండ్రి. నాయన, ఒక ప్రత్యేకమైన మిషన్ కోసం మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. నాయన, మరి బిడ్డలు నేర్చుకుంటున్న దాంట్లోంచి ఉజ్జీవం పుట్టించు ప్రభా, పరిశుద్ధాత్మ కార్యం జరిగించు తండ్రి. నాయన నాయన, వారి తల్లిదండ్రులు దీవించు, దర్శించు నాయన. వారి ఆర్థిక పరిస్థితులు చూడు ప్రభా, వారి ఆరోగ్యాల పరిస్థితులు చూడు ప్రభా. నాయన, ఇంటి పరిస్థితులు చూడు ప్రభా. పిల్లలకు వారి తల్లిదండ్రులు సహకరించినట్టుగా సహాయం చేయి తండ్రి. సాతాను దుష్ట శక్తులు ఎవరి ద్వారా కూడా వాళ్ళని ప్రభా ఆటంకపరచకుండా కాపాడు ప్రభా, సహాయం చేయండి. కరుణించినైనా ఈ పిల్లల్ని ఆటంకపరిచేవాడు మెడకు పెద్ద బండరాయి కట్టి సముద్రంలో పడవేయబడి మేలు అని సెలవిచ్చావు తండ్రి. కనుక పిల్లల్ని ఆటంకపరచనీయకుడి పరచకుడి వాళ్ళ ఎద్దుకు రానీయుడి అని సెలవిచ్చావు తండ్రి. గనక పిల్లలను ఆశతో నీ ఎద్దుకు వస్తుండగా వారికి ఆటంకాలు తొలగించి వారి పరిసరాన్ని సానుకూల పరిచి కృపలు భద్రపరచు ప్రార్థిస్తాం. ఈ గంట సేపు నీ చేతికి అప్పగిస్తాను, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. రెండు మాటలు చెప్పండి. ఎస్ సార్, ఇప్పుడే చెప్పండి. మనం నిన్న ఏదో ఊరికి అనౌన్స్ చేసాం. ఓకే పిల్లలు, మరి నిన్న లాస్ట్ 59th మినిట్ లో ఎవరో మీ మీ పేరెంట్స్ అది కట్టేసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు కదా అని అన్నారట. అది నేను ఇంకా చెక్ చేయలేదు. దయచేసి మీ పేరెంట్స్ చెప్పండి, మేమేమి బలవంతంగా మిమ్మల్ని ప్రేరేపించి రప్పించట్లేదు, కూర్చోబెట్టట్లేదు. ఒకవేళ మీకు పేరెంట్స్కి ఇష్టం లేకపోతే వాళ్ళు వాళ్ళ అంగీకారంతోనే మీరు ఇక్కడ కూర్చోండి. దయచేసి వాళ్ళకి ఇష్టం లేకుండా ఎందుకు కూర్చుంటారు? కాబట్టి వాళ్ళతో మీరు మాట్లాడుకోండి. వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే ఇక్కడ కూర్చోడం వల్ల మీకు బాధ, మాకు బాధ. నిన్న మహర్షి గారికి చాలా బాధ, గాయపడ్డారు. దయచేసి అలాంటివి జరగకుండా చూసుకోండి. మీ పేరెంట్స్ అనుమతితోనే మీరు ఇక్కడ కూర్చోవాలి, వారి సహకారంతోనే కూర్చోవాలి. ఆ విషయం మీరు మాట మాటకి జ్ఞాపకం చేసుకోండి. ఎవరు పేరెంట్స్కి ఇష్టం లేదో వాళ్ళు మీ పేరెంట్స్ మాట వింటేనే మీకు మంచిది. ఓకేనా? రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, అది కూడా చెప్పేస్తారా? అంటే నిన్న మరి ఇలాగా ఫిల్టర్ చేస్తే మంచిది, 500 రూపీస్ ఫీజు పెడితే మంచిది అనుకున్నాం, కానీ ఇప్పటి వరకు 75 రోజులు మనం ఇలా వచ్చాం. ఫ్రీగా క్లాస్ చెప్తున్నారు. అరే డాక్టర్ మహర్షి గారు ఎంతో శ్రమ పడుతున్నారు. హఠాత్తుగా ఇప్పుడు 500 రూపీస్ ఫీజు పెడితే అది మళ్ళీ పిల్లలకు కష్టం అవుతుందని చెప్పేసి అది మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ప్రస్తుతానికైతే ఫ్రీగా క్లాసులు కొనసాగుతాయి. కానీ ఎక్కడి నుంచి ఆటంకాలు వస్తే మాత్రం ఫీజు పెట్టి కొద్ది మందిని ఫిల్టర్ చేసేసి వాళ్ళకే చెప్తారు. ఇంకా కాబట్టి ఆటంకాలు రాకుండా చూసుకుంటారు. ఆటంకం వస్తే మాత్రం మళ్ళీ ఫీజు ఇన్సైడ్ అనేది ఇంపోజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆటంకం రాకుండా చూసుకున్నంత కాలం ఫ్రీ క్లాసులు మీరు ఎంజాయ్ చేస్తారు. అది ఓకే సార్? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ప్రజ్వల వచ్చిందండి, ఉందండి? ఉందండి, ప్రజ్వల తల్లి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నోట్స్ నేను చూపిస్తానండి. వెరీ గుడ్. ఎవరు? సాన్వి, ప్రిన్సి, శిలాని, ప్రశస్తిని, శ్రేష్ఠ, జోన్ అండ్ జోయల్, మానస్వి, సరే, రోజు మనం అది 4-పార్ట్ హార్మనీ అని ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఇవాళ చిన్న మార్పు కోసం ఒక గీతం నేర్పుతాను. నేర్చుకోమ్మా, ఇక్కడ తాగిరేసి రండి అమ్మా. జోయల్, గో అండ్ హ్యావ్ యువర్ కాఫీ అండ్ కమ్ బ్యాక్. అంకుల్, ఐ కాఫీ కాదు, హాట్ వాటర్. ఎనీథింగ్ దట్ ఇస్ నాట్ గుడ్. ఎనీథింగ్ యు జస్ట్ హ్యావ్ ఇన్సైడ్ అండ్ కమ్. ఇదే నాకు మూడ్ పాడైపోతుంది ఒకసారి. యు హ్యావ్ అండ్ కమ్. ఐఎమ్ నాట్ I don't tell you that don't have anything here. You go and have and come and sit. Nen tintu cheppana meeku, taavutu cheppala? Go and have and come, no problem.
You can listen to my voice anywhere in the house now. పిల్లలు మహర్షి గారు ఎంత సీరియస్ గా మన ముందు కూర్చుంటారో మనం అంత సీరియస్ గా కూర్చోవాలి. మహర్షి గారే మనకు మోడల్, వేరే వాళ్ళు ఎవరు కాదు. ఇప్పుడు మహర్షి గారు వాళ్ళ ఇంటి వాళ్ళతో వాళ్ళ మిస్సెస్ తో మాట్లాడుకుంటూ మనకు పాఠం చెప్పొచ్చు, మీలాగా అన్ని పనులు చేసుకుంటూ చెప్పొచ్చు, కానీ అలా చేయట్లేదు కదా. కాబట్టి ఆయనే మనకు మోడల్, దయచేసి పాటించండి. మీ పక్కన వాళ్ళతో మాట్లాడడానికి వీల్లేదు, ఈ గంట సేపు మీరు ఇక ఏ పనులు చేయడానికి వీల్లేదు. అవసరమైతే జస్ట్ ఒక సెకండ్ అలా వీడియో ఆఫ్ చేసి మీ పని చేసి మళ్ళీ వీడియో ఆన్ చేసేయాలి. అలా వీడియో ఆఫ్ లో కూర్చున్నా ఒప్పుకోరు. జస్ట్ మీకు ఏది పని ఉంటే ఆ వీడియో ఆఫ్ చేయండి, ఆ పని అది ఒకటి రెండు సార్లే అవకాశం ఇచ్చారు కదా. మాట మాటకి వీడియో ఆఫ్ చేయడం, వెళ్ళడం, రావడం, మళ్ళీ కూర్చోడం అలా కుదరదు. ఒకటి రెండు సార్లు మాత్రమే అవకాశం. ఓకేనండి, రైట్, థ్యాంక్ యూ. ఉండమ్మా ఒక్క నిమిషం చూస్తే. తెలుగు అందరు ఫాలో అవుతారా? తెలుగు ఫాలో అవ్వన వాళ్ళు ఎవరమ్మా? మీ హ్యాండ్ చూపించండి. తెలుగు రాయలేని వాళ్ళు 1, 2, 3, 4, 5 రాయలేకపోయినా ఈ వేళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాడుతూ ఉంటాను, రాసుకోండి. ఓకే, తెలుగు తెలుగు తెలిసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ గీతం నెమ్మదిగా నేర్చుకోవాలి. రేపు ఇంగ్లీష్ పెడతానులే, టైం లేక నేను ఇంగ్లీష్ టైప్ చేయలేదు. తెలుగు రాని వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ చేసుకుని వాళ్ళ మమ్మీ డాడీ సాయంత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్న మీ మమ్మీ డాడీ సాయంత్రం రాసుకోండి. నేను క్లీన్ గా పాడ క్లియర్ గా పాడతాను, మీకు అర్థం అవుతుంది. సా గా ఇవన్నీ అర్థం అవుతాయి కదా, అవి మీరు రాసుకోండి. వెరీ గుడ్, రేపు పెడతాను లేదు. ఓకే, ఈ గీతం మీరు చాలా బాగా పాడతారు, పాడేయగలరు అని చెప్పి గీతం. పాట వేరు, గీతం వేరు, కీర్తన వేరు. ఓకే, కృతి అన్నది వేరు, పద్యం వేరు, శ్లోకం వేరు. చూసారా ఎన్ని ఉన్నాయో సంగీతంలో, ఇన్ని ఫార్మేట్స్ ఉన్నాయి. సో కీర్తన వచ్చేసరికి మీరు పల్లవి పాడతారు కదా, సరిగ పాప గ మ గ రి సరిగ ద ని సరి ని గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స స రి గ ప అంతే. అంటే ఈ పర్టికులర్ ట్యూన్ చరణాలు కూడా అదే ఉంటుంది, సేమ్ పల్లవి అంటాం. ఈ పల్లవిలో వాళ్ళు అను పల్లవి అని కూడా చేస్తారు. అదే గ గప ప గప అది అను పల్లవి అంటారు. కీర్తనలో ఏంటంటే పల్లవి అను పల్లవి, సేమ్ అదే చరణాలు స్టాంజర్స్ లో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. అదే ట్యూన్, అది ఇంగ్లీష్ హిమ్స్, అందుకే కీర్తన అంటారు. హిమ్స్ చూసారా, ఇప్పుడు మీరు హోలీ 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 తీసుకుని ఫస్ట్ స్టాంజా పాడారంటే సెకండ్ స్టాంజా కూడా అదే ట్యూన్, సేమ్ ట్యూన్. థర్డ్ అదే అదే ట్యూన్, ఫోర్త్ అదే ట్యూన్. దిస్ ఇస్ కాల్డ్ హిమ్, కీర్తన. పాట వచ్చేసరికి పల్లవి వేరు, చరణం వేరు.
వేరుగా ఉంటాయి, రెండు ట్యూన్స్ ఉంటాయి. అర్థమైందా? నడిపించిన నా పాడితే ఆ పల్లవి వేరు, చరణం వేరు. చరణం కూడా మీకు వేరేగా చెప్పారు కదా. అది చరణం వేరేగా ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ పాట, సాంగ్. అదే గీతంకి వచ్చారనుకోండి, గీతంలో మీకు చరణాలు పల్లవి ఇవే ఉండవు, ఒకే ఒకే లెంగ్త్ లో పాడి ఫినిష్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ గీతం. వినండి, ముందు మా స్క్రిప్ట్ చూడకుండా నేను పాడతాను, మీరు వినండి. ఇది క్లాసికల్, మనం నేర్చుకునేటప్పుడు ఈ గీతాలు పాడగలిగితే చక్కగా మీ స్వరాలు ఆ దాని కలరే మారిపోతుంది. అంటే అంత చక్కగా మోల్డ్ అవుతాయి వాయిసెస్. ఓకే, కీర్తన నేర్చుకుంటారు, హిమ్స్ ఇంగ్లీష్ లో నేర్పుతాం, గీతాలు అన్నవి కూడా నేర్చుకుంటే క్లాసికల్ గా మీ వాయిసెస్ చాలా బాగుంటాయి. జాగ్రత్తగా వినండి. జయసీత్ బాగా వినండి. గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స. ఇది గీతం. పల్లవి ఉండదు, చరణం ఉండదు, ఒకే లెంగ్త్ లో పాడతాం. ఇప్పుడు దీనికి లిరిక్స్ ఎలాగా? కరుణాల ధర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజాకార శోభిత శుభకుండలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీశ జయ 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 వరదాత. అర్థమైందా? అది నేర్చుకుని మీరు పాడగలిగితే కనుక అటెస్టేజ్ ఒక లెంగ్త్, ఒక లెంగ్త్ లో ఉంటుంది. పల్లవి ఉండదు, చరణం ఉండదు. నువ్వు స్టార్ట్ చేసావంటే ఎండింగ్ వరకు ఒకటే ఇది అనమాట. దట్ ఇస్ కాల్డ్ గీతం. ఇప్పుడు చూడండి, నేను అంటే ఇది ఇమీడియట్ గా పాడమని నేను చెప్పను. మీరు ముందు అలా రాసుకుంటూ నేను పాడుతూ ఉంటాను, వినండి. స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. రేపు ఇంగ్లీష్ లో పెడతాను మొత్తం మీకు. ప్రస్తుతానికి ఇది చూడండి. తెలుగు తెలిసిన వాళ్ళు ఫాలో అవ్వండి, ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు, నేను పాడుతున్నాను కదా, పాడుతుంటే అర్థం అవుతుంది. ఇప్పుడు ఎల్లో ఉన్నది లిరిక్. ప్రతి స్వరానికి ఒక అక్షరం ఉంటుంది ఇక్కడ. అది ఇప్పుడు ఎలాగా? గ గ ప ప
కరుణాలా అలాగనమాట దపసాస ధరపాల రిసదప శరణమయ దపగగరే దయ దయ శీల గపద సస నిరుపమ ప్రే దపగగరే మాసాగర మాసాగర అక్కడ మా అని దీర్ఘమైన మా ఆ దపగగరి మాసాగర ఇలా పైన స్వరం ఉంటుంది, క్రింద లిరిక్ ఉంటుంది, ప్రతి నోట్కి ఒక అక్షరం అలా ఉంటుంది, దాన్ని చూసుకుంటూ పాడాలి, ఏ తేడా ఉండదు. స్వరానికి లిరిక్ కి ఎక్కడ అలా కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట. అంటే గ గ ప ప కరుణాలా అలా స్వరం లిరిక్, స్వరం లిరిక్ అలా ఉంటుంది. అది పాడుకుంటూ లిరికల్ గా నేర్చుకుంటూ ఉండాలి. కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ముందు స్క్రీన్ షాట్ తీసుకోండి చెప్తాను, అందరు స్క్రీన్ షాట్ తీసుకోండి. పెద్దగా చూపిస్తాం, స్క్రీన్ షాట్ తీయండి అన్న. ఇది ఇక్కడ ఇది ఒకటి తీయండి, తీసుకోండి, తీసుకోగలరా అందరూ? తెలుసా, ఓకేనా? ఇది నెక్స్ట్, ఇది ఇది అది దగ్గర పెట్టుకుని జూమ్ చేసుకుని నేను పాడితే తినండి. అందరు తీసుకున్నారా? ఓకే, ఇప్పుడు ఆ స్క్రీన్ షాట్ అలా మీరు అలా జూమ్ తీసుకుని నేను పాడుతున్నప్పుడు ఆ ప్రక్కనే మీరు ఒక ఒక బుక్ పెట్టుకోండి, రాసుకోండి, నెమ్మదిగా పాడతాం. ఓకే, నైతిక్ అందరు, కెవిన్, నిస్సి, అజిత్ అందరికి, ఇప్పుడు కొత్త వాళ్ళు అన్న మనం, జయసింత్ నెమ్ జాగ్రత్తగా వినాలి ఇది. ఓకే, ఇది కొంచెం టైం పట్టినా మీకు రావాలి, ఇది టైం పట్టిన ఒక కీర్తన, ఒక గీతం, ఒక హిమ్, ఇంగ్లీష్ హిమ్ అలా నేర్పించుకుంటూ వెళ్తాను. ఓకే, లైక్ చూడండి, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, గ గ ప ప గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స. అక్కడ వరకు పాడతా చూడండి, అక్కడ వరకే చూడండి. ఓకే, గగ ప ప ద ప స స ఫస్ట్ ది గగ గగ ప ప ద ప స స గగ ప ప ద ప స స గ గ ప ప ద ప స స. ఓకే,
రే రే సా రే సా ద ద ప రే సా ద ద ప రే సా ద ద ప ప గ గ రే రే సా ద ద ప ఓకే ద ప గ గ రే అక్కడ వరకు పాట చూడు గ గ ప ప ద ప సా సా ఫస్ట్ ఫ్రేజ్ రీ రీ సా ద ద ప ద ప గ గ రే ఓకే రీ సా ద ద ప ద ప గ గ రే నెక్స్ట్ థర్డ్ ఫ్రేజ్ గ ప త సా సా ga pa da sa sa da pa ga ga re ga pa da sa sa da pa ga ga re okay ga ga da pa ga 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 da ga ga da pa ga pa ga ga re sa akkada varuthu rasara ga ga pa pa da pa sa sa re sa da da pa da da pa ga ga re ga pa da sa sa da pa ga ga re ga ga da pa ga pa ga ga re sa entha mandi telusukunnaru idi swaram paadadam kaadu raayadam joy chadu joy అంకుల్ వినిపిస్తుంది అంకుల్ ఆ వినిపిస్తుంది చదువు నాన్న అక్కడ వరకు ఏం రాసావు చదువు గ గ ప ప గ గ ప ప ద ప సా సా రి సా ద ద ప ద ద ద ప గ గ రి గ ప ద సా సా ద ప ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా వెరీ గుడ్ అంతే అంతే అక్కడ వరకు చాలు శిలా నుంచి చదువు ఓన్లీ ఓన్లీ ఇది లిరిక్ చదువు గగ్గ పాప గగ్గ పాప దప సాస రిస దాదప దప గగరి గప దాస దప గగరి గగ దాప గ పగ ప గగ రిస ఆ ప గ గరిసా వెరీ గుడ్ వెరీ గుడ్ చాహత్ చదువు గగ పాప మైక్ ఓపెన్ చేయి మైక్ పని చేయట్లేదు చాహత్ ఒకసారి మైక్ ఓపెన్ చేయనా చూసుకో సెట్టింగ్స్ చూసుకోనైనా మైక్ ఓపెన్ చేయి ఇంకా రావట్లేదమ్మా ఇంకా రావట్లేదు రావట్లేదు ఓ పని చేయి లాగౌట్ అయిపోయి మళ్ళీ లాగినావు మళ్ళీ ఈలోపు ఒక్కొక్కరు జోయల్ డిడ్ యు రైట్ ఎస్ అంకుల్ రీడ్ గగ పాప ద ఓకే దప సాస దప సాస రిస దాదాప దాప గగరి రి యా గప దాసాస
Dapa gagari. Dapa gagari. Da gaga dapaga. Paga garisa. Wonderful. Paga garisa. Paga garisa. Prashastini chadu. Loud ga chadu. Andaro correct chesukunta. Gaga papa. Gaga papa. Uncle. Dapa sasa. Dapa gaga. Risa da dapa. Gaga papa. Dapa sasa. Risa da dapa. Telugu rayadu. Telugu chadavadu vachcha niku? Vachcha uncle. Vachcha. Ippudu malli adi chupistha chudandi. Gaga papa. Dapa sasa. Sa paina chukku pettukovali. Dot. Risa dadapa dapa gagari risa dadapa dapa gagari gapa dasasa gapa dasasa dapa gagari gaga dapa ga paga garisa Sani Chadu? Akravatu. Okay, okay. Gaga papa dapa sasa risa dada pa. Risa dada pa. Risa dada pa. Dapa ga gari. Gapa da sasa. Dapa gari. Gapa da sasa dapa ga gari. Gapa dasasa dapa gagari. Gagari. Gaga dapa ga. Ma gaga risa. Ma uchinda. Uncle akkada paana. Nenu telugu kada. మళ్ళీ చెప్తా చూడు అక్కడ వరకే రాయండి నేను చెప్తాను చదువుతాను రాసుకున్నాను గగ పాప ఓకే దప సాస అమ్మా రీస దాదాప దాప గగరి గాప దాసాస దాప గగరి Gaga da paga paga garisa. Masharu, Telugu chadadu ranadu, yedu akshara nechukunte chaladu. Ade, nenu ade cheppaboyi ikkada. Sarigama padanni, yedu aksharalu chadavadu nechukunte bommalu chadinattuga. Adu oka picture da gyapukochukovali. Nenu mottamodata Chennai film industry ki vellinappudu, anni languages akkade undevi. Telugu, Malayalam, Kannada. అందరూ అప్పుడు నేను అందరు మ్యూజిషియన్స్ ఉండేవారు తమిళ్ తెలిసిన వాళ్ళకి తమిళ్ నోట్స్ ఇవ్వాలి కన్నడ అంటే కన్నడ అందుచేత నేను ఏం చేశాను తెలుసా తమిళ్లో నేర్చుకున్నాను సరిగమ పదని సా రిగమ పదని నెక్స్ట్ సా రి గమ అంతే నెక్స్ట్ కన్నడ మలయాళం తమిళ్ హిందీ అవే కదా ఉంటాయి అంతమించే ఉండవు కదా కనుక యు బెటర్ లర్న్ సా రీ గా మా పాదాని తెలుగు లెటర్స్ ఈజీ నౌ ఫర్ యూ రైట్ నౌ ప్రాక్టీస్ నెక్స్ట్ సా రీ గా మా దీర్ఘం పాదాని అలాగే చేసి నెక్స్ట్ చెన్నైలో ఉండేవాడిని నేను తమిళ్ రాదు ఫస్ట్ లో అంచేత ఈ నేర్చుకోవడం కోసం ఏం చేసామని తెలుసా ఆ అలా కార్లో వెళ్తున్నప్పుడు ఆ బోర్డ్స్ చూసి నేర్చేసుకున్నాను కొంత చదవడం ఏ బోర్డ్స్ ఇక ఈ షాప్స్ ఉంటాయి కదా నేమ్ బోర్డ్స్
అడ్వర్టైజింగ్ హోర్డింగ్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా నేమ్ బోర్డ్స్ అవన్నీ అలాగా చదువుకోవాలి అన్నమాట ఇంగ్లీష్ అది అలాగా అలాగా చూసుకుంటూ ఎవరు నడపలేదు ఫైనల్ గా వచ్చేసింది రాయడం న్యూస్ పేపర్ చదువుతాను నేను తమిళ్లో కన్నడలో అందుకే నేర్చుకోవాలనే కోరిక ఉండాలి ఓకే రైట్ కనుక ఇప్పుడు ఒకసారి నేను పాడతాను మళ్ళీ చూడండి అక్కడ వరకే చూడండి బాగా పాడతారు మీరు ga ga pa pa da pa sa sa first phrase ga ga pa pa da pa sa sa ri sa da da pa ri sa da da pa da pa ga ga ri ga pa da sa sa da pa ga ga re ga ga da pa ga pa ga ga re sa adhe malli paadta chudu ga entha mandi repeat paadagalaro ikkada varaku chustha ga ga pa pa da pa sa sa ga ga pa pa da pa sa sa ri sa da da pa da pa ga ga re ga pa da sa sa da pa ga ga re ga ga da pa ga pa ga ga re sa వర్షిని ఇప్పుడు క్లాస్ అయిందా ఇప్పుడు వచ్చావా ఇది స్క్రీన్ షాట్ తీసుకో అవును అంకుల్ ఇప్పుడే వచ్చాను ఆ ఈ స్క్రీన్ షాట్ తీసుకో నీకు తెలుగు రాయడం వచ్చా వచ్చా అంకుల్ ఆ ఈ స్క్రీన్ షాట్ తీసుకో ఇది కనిపిస్తుందా తీసుకున్నాను అంకుల్ ఆ ఇది కూడా తీసుకో ఇది కూడా తీసుకో గ్రేప్ ఇంగ్లీష్ లో పెడతాలే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకో ఓకే ఇస్తున్నాను అంకుల్ ఓకే అంకుల్ ఆ జస్ట్ ఫాలో ఫస్ట్ ఫోర్ ఫ్రేజెస్ నేర్చుకోండి అలా ఫ్రేజ్ బై ఫ్రేజ్ అలా టైం ఎంత అయింది చూడండి మళ్ళీ ఒకసారి పాడతాను గ గ ప ప ద ప స మీలో సండే స్కూల్కి డే రెగ్యులర్గా వెళ్ళేవారు ఎవరు ఇక్కడ ఆన్లైన్లో వెళ్తున్నారు అందరూ సండే స్కూల్కి ఇప్పుడు ఆన్లైనే కాకుండా మీరు మామూలుగానే మీ చర్చెస్ లో సండే స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు అందరూ నేర్పాలి అక్కడ పిల్లలందరికి అర్థమైందా గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స ఎలా పాడండి కదా ఇప్పుడు ఇదే ఫోర్ లైన్స్ ఇంకొకలా పాడతా చూడండి గ గ గ గ ప ప గ గ ప ప ద ప స స గ గ ప ప ముందర పడను గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స ఇది స్వరం ఈ స్వరం బాగా వచ్చిన తర్వాత దానికి మనం కొంత యాక్సెంట్ చేర్చాలి
ga pa pa da pa da pa sa sa da pa sa sa ri sa da da pa ri sa da da pa da pa da pa ga ga re da pa ga ga re ga pa da sa sa ga pa da sa sa da pa sa da pa ga ga re ga ga da pa ga a ga ga re sa. This is got glides accents anta. గీతం పాడేటప్పుడు చక్కని సంగతులు వేసి పాడతాం. గ గ ప గ గ గ ప అలా పాడొచ్చు, అది కరెక్టే. గ గ గ గ ప ప త ప స స త ప స స ri sa da da pa da pa da pa ga ga re da pa ga ga re ga pa da sa sa da pa ga ga re ga ga da pa ga 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 da pa ga గ్లైడ్ అంటుందండి. గ గ ద ప గ ప గ ప ప గ గ రి స. ఓకే బాబు, సమర్పణ్ గారు ఎవరండి? జాన్ సమర్పణ్ ఎవరమ్మా నువ్వు? అంకుల్ ఏం చెప్పు, ఎవరు నువ్వు? కొత్తగా వచ్చింది అంకుల్. అక్కడయా? ఇప్పుడే జాయిన్ అయ్యావా? వన్ వీక్ నుంచి వస్తున్నాను. వస్తున్నావా? ఇది రాసుకున్నావా? స్క్రీన్ షాట్ తీసుకున్నావా? స్క్రీన్ షాట్ తీసుకున్నా. బాగా విను నైతిక్. ఓకే, చూసారా ఎన్నిసార్లు పాడుతున్నాను. ముందు స్వరం నేర్చుకోవచ్చు, ఇలాగా ప్లెయిన్ గా పాడచ్చు. గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స. అది స్ట్రైట్ గా పాడచ్చు. ఇప్పుడు మీరు సింగర్స్ కదా, కనుక దానికి ఇంకా బ్యూటీ తీసుకురావాలి, క్లాసికల్ యాక్సెంట్ తీసుకురావాలి. అర్థమైందా? గ గ ప గ గ ప ప ద ప ద ప స స ga ga pa pa da pa sa sa ri sa da da pa da pa ri sa da da pa da pa ga ga re da pa ga ga re ga pa da sa sa da pa ga ga re ga ga da pa ga pa ga pa ga ga re sa. అది విషయం. చూసారా, దట్ ఇస్ వై ఇండియన్ మ్యూజిక్ ఈస్ కాల్డ్ మెలడీ, వెస్టర్న్ మ్యూజిక్ ఈస్ కాల్డ్ హార్మనీ. హార్మోనీలో మనం ఏం పాడుతున్నాం? స్ట్రైట్ పాడుతున్నాం కదా. ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్. అలాగా స్ట్రైట్ నోట్స్ పాడతాం. ఎందుకు? ఫోర్ ట్యూన్స్ ఉంటాయి, క్లబ్ చేస్తాం.
ఇండియన్ మెలడీ వచ్చేసరికి ఈ సంగతులు ఉంటాయి, ఈ గ్లైడ్స్ అని, యాక్సెంట్ అని, ఇవన్నీ ఉంటాయి. దానిలోనే బ్యూటీ మెలడీ దానిలో. కనుక దీనిలో అది తీసుకురావాలి మీరు. ఊరినే ఇంగ్లీష్ సాంగ్ లాగా స్ట్రైట్ గ గ ప ప ద ప స స అలాగా అలా కాదు. అలా కాదంటే సంగతులు వేయాలి, యాక్సెంట్ ఉండాలి, గ్లైడ్స్ అన్ని ఇవన్నీ చేర్చి దాని బ్యూటీ తేవాలి, ఆ మెలడీకి బ్యూటీ తీసుకో. గ ప స్మూత్ గా గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ గ గ ద ప గ ప గ గ రి స ప గ గ రి స. చూసారా గ గ ప ప ద ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి ద ప గ గ రి గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స. సాన్వి ఓకేనా అమ్మా? ఓకే అంకుల్. జాయ్, వర్షిణి, జోయల్, జోయల్ అండ్ జో, చాహత్, మెరడి, ఇప్పుడు స్పాంటేనియస్ గా పాడగలరా ఎవరైనా? వండర్ఫుల్. వర్షిణి పాడు. గగ ప ప త ప స స గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స ద ద ప గ గ ప ద గ ప ద స స ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప స స. వెరీ గుడ్. ఇంకొకసారి పాడనా క్లీన్ గా. గ గ ప ప గ గ ప ప ద ప స స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స ద ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స. ఓకే, అక్కడ ఒకసారి మళ్ళీ కరెక్ట్ చేసుకోండి స్వరం మళ్ళీ. గ గ ప ప ద ప అది ద ద ప స స రి స ద ద ప. ఓకే, రి స ద ద ప ద ప గ గ రి ద ప క గ రి గ ప. స్వరం ఎప్పుడు తప్పు పడకూడదు, అంటే పొరపాటున ఒకసారి పాడతాం కానీ మళ్ళీ కరెక్ట్ చేసుకో. శిలాని పాడతావా? ఐడియా వచ్చిందా? ఓకే, ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయండి, ట్రై చేయండి. అదే అంటున్నాను, గీతాలు చాలా ఇంపార్టెంట్, చాలా మంచి మంచి గీతాలు నేర్పుతాను మీరు పాడగలితే. వచ్చిన వాళ్ళందరూ శ్రద్ధగా నేర్చుకుని నేర్చుకుంటే మిమ్మల్ని మంచి సింగర్స్ చేస్తాను. ఇక్కడ ఎవరెవరు ఉన్నారో అందరు అవుతారు. నైతిక్ కూడా, నైతిక్ చూడండి ఎంత మంచి సింగర్ అవుతాడు ముందు ముందు. శిలాని పాడు.
Gaga papa, the pasasa, risa da dapa, the pagagari. Uncle Akada Kachin, uncle. Very good, very good. Naitik Partha. Nana, Naitik. అర్థం చేసుకున్నావా నేను పాడేది? స్లోగా నేర్చుకోండి, ఏం పర్వాలేదు. అర్జెంట్ గా పాడాలని ప్రశస్తిని అర్థమైంది కదా పాడడం, నేను పాడడం. వండర్ఫుల్ జాయ్. మీరు ఆన్లైన్ క్లాసెస్ కానీ క్లాసెస్ జరిగితే అవి అటెండ్ అవుతూ ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి వినండి. మానసి నాన్న పాడు. Gaga papa, da pa sa sa, ri sa da da pa, da pa ga ga ri. Ga pa da sa sa, da pa ga ga ri. Ga ga da pa ga, a ga ga ri sa. Very good. Okay, ee vaaltiki chalu. రేపు మిగతాది నేర్పుతాను, మొత్తం కలిపి రేపు పాడతా. ఇక్కడ వరకు రేపు అందరూ పాడాలి, అందరితో పాడిస్తాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే ఏమా చాహతన్ మెలడీ ఏమైనా ట్రై చేస్తావా? మెలడీ ఏమన్నా విని రేపు ఇక్కడ వరకు అందరు పాడాలి, ఒక్కొక్కరితో పాడిస్తాను. గీతాలు చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే కీర్తన అంటే ఓకే, కీర్తనలన్నీ మనకు తెలిసినవి పాడతాం, గీతాలు మీకు తెలియవు, అవన్నీ ఒకదాని శ్రేష్ట. టుమారో బి రెడీ, ఓకే టు సింగ్. ఓకే రైట్. ఇప్పుడు నైతిక్ ప్రేయర్ చేయనా? ప్రేయర్ చేయి చక్కగా. ముందు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, మహా అంకుల్ గారు చెప్పారు కదా, ముందు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత మనం విన్న పాలు. ఓకే రైట్. నాన్న నీ వాయిస్ వినబట్టలేదు, నైతిక్ నీ వాయిస్ వినబట్టలే. నాన్న మైక్ చూసుకో. వినబట్టలేదు నాన్న, లేదు ఇంకా చూడు, సెట్టింగ్స్ చూసుకో. లేదు నాయన, లేదు సార్, నైతిక్ ఆడియో పనిచేయట్లేదు. ఓకే అవదా, ఇక అయితే సరే, నేనే క్లోజ్ చేస్తాలే. పరిశుద్ధరా, నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. నాయన ఈరోజు ప్రభా బిడ్డలకు గీతాన్ని నేర్పించడానికి నీ కృపదయ చేసావు. మహర్షి గారు ఎంతో ఓపికతో ఎంతో సాహసంతో ఈ పని చేస్తున్నారు తండ్రి. నాయన మహర్షి గారిని బలపరచు తండ్రి, వాళ్ళ హృదయంలో ఎంతో దర్శనం పెట్టావు, ఆశ పెట్టావు తండ్రి. అది పిల్లలకు అర్థం కావాలి, అది నీ దర్శనం అని, నీ ఆశని పిల్లలకు అర్థం కావాలి. వారు పట్టుదలతో వారు ఇది నేర్చుకోవాలి తండ్రి. కాస్త కృప దయచే, తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం దయచే తండ్రి. వాళ్ళ ఇంట్లో అనుకూల పరిస్థితులు ప్రసాదించిన వారి గొంతుకులు ముట్టు, వాళ్ళ స్వరపేటికలు ముట్టు ప్రభా, వాళ్ళ వర్కౌట్ కార్డ్స్ గొప్ప అభిషేక్ కుమ్మరించు ప్రభా. నాయన ఆశ్చర్యకరంగా వారికి తలాంతు ప్రసాదించిన ఆయన, ఇది త్వర త్వరగా నేర్చుకునే కృప దయచేతండి. ఇదంతటి వెనుక ప్రభా నీ కృపాహస్తుందని మాకు తెలుసు నాయన.
ఏర్పాటే కానీ మానవుల ఏర్పాటు కాదు, ఇది మా సొంత ఉద్దేశం కాదు, ఇది మా సొంత తలంపు కాదు తండ్రి, నీవే ఏర్పాటు చేసావు. ప్రపంచం అంతటి మీదకి కరోనాను పంపించి ఆ సమయంలో నీ బిడ్డలైన వాళ్ళని ప్రత్యేక పరుచుకుని ఆయన నోవా కాలంలో జరిగినట్టుగా చేసావు తండ్రి. ప్రపంచం అంతా జలప్రలయంలో మునిగి నాశనం అయిపోతున్న సమయంలో నోవా కుటుంబాన్ని మాత్రం కాపాడావు. అలాగే మా అమ్మను కూడా నోవా కుటుంబం లాగా కాపాడడానికి ఇదంతా ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రం నాయన. బిడ్డలందరూ దీవించు, వారు ఈ గీతాన్ని ప్రాక్టీస్ చేస్తుండగా పరిశుద్ధాత్మడు నీవే వారి పక్కన ఉండి వారికి నేర్పించమని, నీవే మంచి గురువుగా ఉండి వారికి బోధించమని, మహర్షి గారు కూడా ఆరోగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం బిడ్డలందరికీ, వారి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులందరికీ, డాక్టర్ మహర్షి గారికి, వారి కుటుంబానికి, మరి హోస్ట్ చేస్తున్న ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు తోడి వర్ధిల్ల చేయనుగాక. ఓకే సార్, వెరీ గుడ్ అమ్మా. అందరు బాగా రండి, నేర్చుకోండి. మీరేమి వోకల్ క్లాస్ వరకు మీరేం ఫీజులు కట్టనక్కర్లేదు. జాగ్రత్తగా డిసిప్లిన్ గా ఉంటే చాలు ఇక్కడ ఆ కొంతసేపు. ఓకే, ఏదో అర్జెంట్ అయితేనే తప్ప, మరి నేను అర్జెంట్ అయినా వెళ్ళను, నీకు పాఠం చెప్పకుండా నన్ను ఎవరు డిస్టర్బ్ చేస్తే ఊరుకోను ఇక్కడ. నేను పిల్లలకి పాఠం చెప్తున్నాను, లెసన్ చెప్తున్నాను కాబట్టి ఎవరు ఇక్కడ తలుపు కూడా శబ్దం చేయరు. నేను బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇవ్వండి అనే వరకు వాళ్ళు రారు, డిస్టర్బ్ చేస్తున్నాను అంతే. అది డిసిప్లిన్ అది. ఓకేనా? అలా మీరు ఎదిగిన తర్వాత కూడా టైం మెయింటెనెన్స్ ఒకటి, ఇలా డిసిప్లిన్ టైం మెయింటెనెన్స్ కానీ మీరు పర్ఫెక్ట్ గా చేస్తే, టైం అంటే టైం, 8 అంటే 8, 9 అంటే 9, అలా. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. రేపు ఇది పాడాలి మీరు అందరు. ఓకే, బాయ్, రైట్, టేక్ కేర్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, రైట్.